సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నిట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. దేని గురించి ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడని వారంతా తెలివైన వాళ్ళని అనలేదు, కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం మితభాషులుగానే ఉంటారు. ఆలోచనలో సమగ్రత ఉన్నప్పుడే మాటల్లో స్పష్టత వినిపిస్తుంది. ఆలోచన స్థాయిలోనే మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆలోచనలు మాటలుగా మారే దశలోనూ మనని మనం అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి. చాలామంది తమ మాట మీద తమకు నియంత్రణ ఉందనే భ్రమలో ఉంటారు. వాస్తవానికి చాలాసార్లు మన నోటికి మాటకు మనపైనే అధికారం ఉంటుంది. ఏమి మాట్లాడబోతున్నామో తెలియక మాట్లాడిన తర్వాత నాలుక ఖర్చుకుంటాం. ఒక్కోసారి మనం అనేసిన మాటలకు మనమే ఆశ్చర్యపోతుంటాం అన్నారు రమణ మహర్షి. విజ్ఞుల దగ్గర చెప్పేందుకు విషయం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. అయితే మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని కల్పించుకొని మరి మాట్లాడుతుంటారు. యక్షుడు ధర్మరాజును మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుందని ప్రశ్నించాడు. ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏమి మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో, ఇతరుల అలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో వారికి సజ్జనత్వం సిద్ధిస్తుంది అన్నాడు ధర్మరాజు. సమాజంలో మటుకు ఒక విశిష్ట స్థానం ఉంది. సందర్భోచితమైన మాట మాత్రమే మనిషిని గౌరవాన్ని ఇస్తుంది. అది ఎంత క్లుప్తంగా అర్థవంతంగా వినసొంపుగా ఉంటే అంత శక్తివంతమవుతుంది. పరిధి దాటని మాట మానవ సంబంధాలను బలపరిస్తే పరిధి దాటిన మాటలు క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేస్తాయి. మనకు అవగాహన లేని అంశాలపై చర్చించకూడదు. స్పందించాల్సిన సందర్భం కాని చోట మేధావి మౌనంగా ఉంటాడు. మనసులో యోచన, మాటల్లో సూచన, క్రియల్లో దక్షత, ఈ మూడు లక్షణాలు ఏకమైనప్పుడే వ్యక్తిత్వం వికసిస్తుంది. నలుగురు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది తగుదునమ్మా అంటూ వచ్చి తలదూరుస్తుంటారు. అడగకపోయినా అభిప్రాయాలను వెల్లడిస్తూ తమ మిడిమిడి జ్ఞానాన్ని బయటకు పెట్టుకుంటారు. అధిక ప్రసంగ ధోరణికి ఆత్మన్యూన్యత చిహ్నం. అది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ధర్మ మార్గం పట్ల గౌరవం, సమయానుకూలంగా సర్దుకుపోయే గుణం, సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగే యుక్తి, సందర్భోచితంగా మాట్లాడే ప్రజ్ఞ ఉన్న వ్యక్తి సర్వకార్యాలను సాధించగలడని ఒక సుభాషితం చెప్తోంది. స్నేహం, వైరం, నిర్మలత్వం, కళంకం, పుణ్యం, పాపం, ఔన్నత్యం, నీచత్వం వంటివి మాటలను బట్టే వస్తాయి. సమయానికి తగినట్లు పొందిగ్గా విజ్ఞతగా మాట్లాడాలని సనాతన ధర్మ హితవు పలికింది. చూసారా ఫ్రెండ్స్, మనకు మాటలు వచ్చు కదా అని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఏం జరుగుతుందో, అంతేకాదు ఎక్కడ పడితే అక్కడ నోటికి తిండి అందించినా అది శరీరానికి చేటు. అలాగే ఏది పడితే అది మాటలు వదిలితే అవి విలువలకే అనర్థం తీసుకువస్తాయి.